రోజు రోజుకి కనుమరుగవుతున్న మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు నారాయణపురం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకుడు మదన్ మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా విభిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు, ఎద్దుల పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా సంక్రాంతిని పురస్కరించుకొని నారాయణపురం గ్రామంలో ఇవాళ పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ నాయకురాలు అనంతమాలతి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైసీపీ నాయకురాలు కోగటం శ్రీదేవి, అంజనాదేవి, కార్పొరేటర్ హసీనా తరలివచ్చారు. నారాయణపురం పంచాయతీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అందమైన రంగవెల్లులు వేసి తమలో ఉన్న ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో విద్యార్థులకు బహుమతులు కూడా ప్రదానం చేయనున్నట్లు మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతి సంక్రాంతికి ఎద్దుల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, అనంతమాలతి, ఇతర మహిళా నాయకులు మాట్లాడుతూ సంప్రదాయాలకు విలువనిచ్చి ఇలాంటి పోటీలు నిర్వహించడం కర్షించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగిందని అభిప్రాయపడ్డారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అనేది పెద్ద పండుగ, అంటే ఈ పెద్ద పండుగ అనేది ఆల్మోస్ట్ మన ఒక మన ఆంధ్రదేశానికో మన తెలుగు వాళ్ళకో కాదన్నమాట, భారతదేశం అందరికీ పెద్ద పండుగ. ఈ పండుగలో మనము మొదటి రోజు మన ముగ్గుల పండుగ, ఈరోజు ఇక్కడ ముగ్గుల పండుగ జరుగుతుంది. చాలా కన్నుల పండుగగా ఉంది. సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే కనిపిస్తూ ఉంది. ఇంకా వేస్తూ ఉన్నారు, చాలామంది ముగ్గులు వేస్తున్నారు. ఎందుకంటే కొంచెం పరిసరాలు అవి అనుకూలించక పట్టణాల్లో తగ్గింది, కానీ పల్లెల్లోకి వెళ్తే చాలా బాగుంది. ఈరోజు ఈ నారాయణపురం గ్రామంలో మొత్తంగా ముగ్గులు వేయడం చూస్తే అంత ఉత్సాహభరితంగా చాలా బాగా వేశారు. దశ కన్స్ట్రక్షన్స్ అధినేత ఉమ్మడి మదన్ మోహన్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి దీన్ని నిర్వహించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ, ఇలాగే ఇంకా ముందు కూడా ఈ వీళ్ళు ఇలాగే ఇలాంటి సాంప్రదాయ పరిశ్రమలో భాగస్వాములు అవుతూ ఈ సంక్రాంతి పండుగకి ఇలాగే ఎడ్ల పందాలు అన్నీ నిర్వహిస్తారు, ఇవన్నీ నిర్వహించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా ప్రియతమ నేత అనంత శాసనసభ్యులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నారాయణపురం గ్రామ పంచాయతీలో దక్ష కన్స్ట్రక్షన్స్ మదన్ మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి రంగవల్లికల పోటీలలో చాలా చక్కగా గ్రామస్తులు, మహిళలు ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారనేది మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఒక్కొక్క ముగ్గుకు ఎంత పోటీగా, ఎంత చక్కగా రంగవల్లికలను తీర్చిదిద్దారు. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రతి రంగవల్లికను తీర్చిదిద్దారు. కాబట్టి అందరికీ ఈ సంక్రాంతి కానుక అందించబోతున్న మదన్ మోహన్ రెడ్డి గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ప్రత్యేక బహుమతులు గెలుచుకుంటున్నారో వాళ్ళకి ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, అనంతపురం నగరవాసులకు ముఖ్యంగా నగరపాలక సంస్థ తరపు నుండి అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన నేలమ్మ తల్లి రైతులు రాజుగా ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో నేలమ్మ తల్లి ఇచ్చిన వరప్రసాదంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కగా ఈ గ్రామీణ వాతావరణంలో మన సంస్కృతి కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు మదన్ మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఖచ్చితంగా భగవంతుడు ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే సంక్రాంతి సంబరాల్లో కూడా ఎద్దుల పోటీలు అన్నీ కూడా వీళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటన్నింటికి కూడా చుట్టుపక్కల, అంటే అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ వేడుకకు జిల్లా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇటువంటి గ్రామీణ ప్రాంతంలో ఒక మన సంస్కృతిని వాళ్ళు నిర్విరామంగా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాలను విజయవంతమై చేయడమే కాకుండా మన సంక్రాంతి సంబరాల్లో భాగమై అందరూ కూడా చక్కగా సంతోషంగా ఈ సంబరాలని జరుపుకోవాలని కూడా మరొకసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నారాయణపురం గ్రామంలో ప్రతి సంవత్సరము మన ఊరి మన సంక్రాంతి అనే కార్యక్రమం దక్ష కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, రైతులకు సంబంధించి రాతిదూలం పోటీలు నిర్వహిస్తాము. ఈరోజు నారాయణపురం గ్రామానికి సంబంధించిన అక్క చెల్లెమ్మలందరికీ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకి పెద్ద ఎత్తున నారాయణపురం గ్రామానికి సంబంధించిన మహిళలందరూ హాజరై పిల్లలు అంతా మన పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే సాంప్రదాయపరంగా ఇప్పుడున్న పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి ఈ పండగ విశిష్టత అంటే ఏంది అనేది తెలియజేయడానికే ప్రతి సంవత్సరము నారాయణపురం గ్రామంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రైతు సోదరులందరూ వాళ్ళ ఒంగోలు జాతి ఎద్దుల్ని మన నారాయణపురం గ్రామానికి తీసుకొచ్చి
ఈ పోటిలో పాల్గొంటున్నారు వాటిలో కూడా 14వ తారీఖు జరిగే ఎద్దులకు సంబంధించి జూనియర్ ఎద్దులకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వారికి యూనిక్ కాన్ బైక్ ఇవ్వబోతున్నాం అలాగే 15వ తారీఖు ఆదివారం సీనియర్ ఎద్దులకు ఈ సంబంధించి ఫస్ట్ ప్రైజ్ సాధించిన రైతుకి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇవ్వబోతున్నాం అలాగే మిగతా 9 ప్రైజులు పెట్టాము ఫస్ట్ ప్రైజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సెకండ్ ప్రైజ్ 2 లక్షల బహుమతి మూడో ప్రైజ్ 150,000 బహుమతి నాలుగో ప్రైజ్ 125,000 ఐదో ప్రైజ్ 100,000 ఇలా 9 బహుమతులు ప్రకటించాం రాష్ట్ర స్థాయిలో చాలా భారీ ఎత్తున రైతు సోదరులు కూడా మన నారాయణపురం గ్రామానికి విచ్చేస్తున్నారు యావత్ అనంతపూర్ జిల్లా నుంచి కూడా రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఈ మన ఊరు మన సంక్రాంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మీ ఉమ్మడి మదనమోహన్ రెడ్డి మొదట అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన ఊరు మన సంక్రాంతి అనే ప్రోగ్రాం ద్వారా ఈ ముగ్గుల పోటీలు ఎద్దుల పందాలు కండక్ట్ చేస్తూ మేమందరం కలిసి ఈ నారాయణపురం గ్రామంలో ఈ సంక్రాంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది రాబోయే తరాల వాళ్ళకి మన సాంప్రదాయాలను తెలియజేయడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నాము ముగ్గు అంటేనే ఒక కళ ఆ కళకి రంగులు దిద్దేది మహిళలే ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఇంతమంది మహిళలు ఇంత ఉత్సాహంగా పాల్గొని ఇంత అందమైన ముగ్గులు వేశారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఈ సంక్రాంతి అందరం కలిపి ఇలా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ దక్ష కన్స్ట్రక్షన్స్ వారు మన ఊరి మన సంక్రాంతి ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజున ముగ్గుల పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మహిళలు ఎంతోమంది ఉత్సాహంగా ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది అందరూ కూడా మన సాంప్రదాయాన్ని ముగ్గులలో ఉట్టిపడే విధంగా వాళ్ళ ముగ్గులను అందరినీ కూడా తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ ఈ సంక్రాంతి అనేది మనకి తెలుగు వాళ్ళకు పెద్ద పండుగ ఈ పండుగకు రైతులందరికీ కూడా సిరి సంపదలు మామూలుగా తెచ్చే పండుగ మనకి ధాన్యాలంతా మన ఇంటికి చేరేది ఈ పండగకి మనం కాబట్టి తొలి పండగగా మనము ఘనంగా చేసుకుంటాము తెలుగు ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సిరి సంపదలను తేవాలని అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము తెలుగు ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము